మునుగోడు సంబంధించినటువంటి మండల ఇన్ఛార్జి కంచల భూపాలరెడ్డి గారు ఉన్నారు. ఎట్లా గ్రాండ్ గా స్వాగతం పలుకుతారు సార్? ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటాయి, గ్రామంలో పండుగ అవుతున్న ఎట్లా నెలకొంది, ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచు? మునుగోడు మండల గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా గొప్పగా స్వాగతం పలకాలనే ఆలోచనతో ఉన్నారు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే ఓన్లీ కేసీఆర్ గారితోటే సహజపడుతుంది. ఏది జరిగినా కేసీఆర్తోటే. ఆ 3.5 సంవత్సరాలు బై మిస్టేక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి డ్రామాలతో, దొంగ చెక్కులతో, దొంగ ఆటలతో, దొంగ మోసంతో, మరి ఆ రోజు మోసపోయిన మునుగోడు ప్రజలు ఈరోజు చక్కదిద్దుకోవడానికి అవకాశం దొరికింది. చక్కని అవకాశం దొరికింది. అవకాశాన్ని వినియోగించుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకొని ఈ మునుగోడు కోట పైన గులాబీ జెండా ఎగిరేసి కారును గెలిపించుకోవాలని ఇలా మన మునుగోడు గ్రామాన ప్రజలు మరి ఊపిరితిత్తుతా ఉన్నారు. చాలామందిని అడిగిన క్రమంలో వాళ్ళే చెప్తా ఉన్నారు, అయ్యా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మునుగోడు అభివృద్ధి కోసం పోలేదు అయ్యా, ఆయన మొత్తం దగ్గర 2600 కోట్ల అప్పుల పాలయ్యి ఆగమాగం ఉన్న పరిస్థితిలో ఆయనని కాపాడుకుంటేందుకు మాత్రమే బీజేపీ పార్టీలో పోతున్నాడు. నిజంగా ఈ మునుగోడు అభివృద్ధి కోసమే అయితే రాజీనామా చేసినాడు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే నిలబడతాడు. కాంగ్రెస్ పార్టీ జెండాతో, చెయ్యి గుర్తుతో అభివృద్ధి జరిగి ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి మరి వెన్నుద మన తల్లి పాలు చీకి తల్లి రొమ్ములు కొట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీకి చెయ్యిచ్చి ఇలా బీజేపీలోకి పోతుండంటే ఏమనుకుంటుండ్రో మాకు తెలియదు అయ్యా. ఆయన 22,000 కోట్ల కోసము అమ్ముడు పోయి ఆయన బాగుపడుతుందుకు మాత్రమే బీజేపీలోకి పోతున్నాడు. మరి ఆయన బాగుపడుతుందుకు పోయినప్పుడు మేమెందుకు ఊకోవాలి? మరి మేము బాగుపడాలంటే, మా గ్రామాలు బాగుపడాలంటే, మా ప్రజలు బాగుండాలంటే ఇవాళ తెలంగాణ తెచ్చి తెలంగాణలో ప్రతి సమస్త సమాజాన్ని చక్కదిద్ది ఇవాళ గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం అయితే మా మునుగోడు అంతా బాగుపడుతుంది. నిజంగా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 తర్వాతే ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి ఈ మునుగోడుని ఇలా గ్రామాన కృష్ణా నీళ్ళు ఇచ్చి ఇలా ఫ్లోరోడ్ లేకుండా చేసినటువంటి క్రమం కానీ, మరి అదేవిధంగా చెర్లగూడెం చెరువు మరి శివనగూడెముని రిజర్వాయర్ ఏదైతే ఉందో రిజర్వాయర్ తీసుకొచ్చి ఇలా ఫౌండేషన్ వేసినటువంటి సందర్భం కానీ, కిష్టాపురము మరి రిజర్వాయర్ కానీ, మరి ఇవన్నీ కూడా ఈయనొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నేను 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, అవసరమైతే నా సొంతంగా జేబులకెళ్ళి తీసిస్తా అని మాటలు చెప్పి 3.5 సంవత్సరాలు ఏం చేసిండో వాళ్ళందరికీ అర్థమై మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ మునుగోడు కోట పైన గులాబీ జెండా ఎగురుతనే కారు గెలుస్తేనే ఈ యొక్క శివన్నగూడెం ప్రాజెక్టు కానీ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు కానీ ఈ గ్రామాల్లో మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు పోవడానికి ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పోయేటువంటి బీజేపీ పార్టీ ఇవాళ కూడా కేంద్రం వివక్ష చూపిస్తూ విద్యుత్ ఎక్స్చేంజ్లలో తెలంగాణ కొనుగోలు చేయకుండా వివక్ష చూపించింది. ఓన్లీ బీజేపీ ఇతర రాష్ట్రాలు, బీజేపీ అనగానే ఎట్లా కోప్పడుతున్నారు సార్? పెట్రోల్ విషయంలో, గ్యాస్ విషయంలో, ఇతరుల విషయంలో కూడా ఇలా బీజేపీ అనేదే బట్ట బ్యాస్ బీజేపీ. ప్రతి మాట మోసం, ప్రతి క్షణం మోసం, ప్రతి ఒక్కటి మోసం. అసలు ఇవాళ తెలంగాణ ప్రజల్ని కానీ ఈ భారత ప్రజాస్వామ్యం ప్రజలందరినీ కూడా ఏ విధంగా అప్లపాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా 65 సంవత్సరాలు పాలించిన 13 మంది ప్రైమ్ మినిస్టర్లు ఈ దేశంలో ఏమేం కావాలనో అన్ని చేసుకుంటూ ఈ దేశానికి 65 ఏళ్లలో 52 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ గనుడు వచ్చి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూ 25 లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోసుకొని ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి జిఎస్టీ ద్వారా పైసలన్నీ సంపాదించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్టీ ద్వారా పైసలు ఏడంగా పోతాయి అని సెస్సుల ద్వారా, పెట్రోల్ ద్వారా పైసలన్నీ సాధించి మరి ఇలా ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ పైసలన్నీ లెక్కకు రావు. ఇప్పుడు 13 మంది ప్రైమ్ మినిస్టర్లు కలిసి 52 లక్షల కోట్ల 65 సంవత్సరాలు అప్పు చేస్తే అన్ని అభివృద్ధి చేసుకుంటూ
మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గిన్ని పైసలు లాగి ప్రజల సొమ్మంత లాగి మరి ఇయాల 7.5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్ల అప్పు చేసిండు నరేంద్ర మోడీ మరి బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారత ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని కాపాడతదా ఓన్లీ దేశ ప్రధానిగా ఉండి ఆదానికి అంబానిగా అంబానికి సేల్స్ మెన్ గా పనిచేస్తా ఉంది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఇయాల ఎంత కుట్రాండి ఇయాల రైతులకు ఉచితంగా ఇస్తూ 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తూ ఇయాల తెలంగాణలో ఉన్నటువంటి నెర్రెలు బారిన భూములలో ఇయాల పచ్చని నీళ్ళ పచ్చని పొలాలు వారిస్తుంటే అది ఓర్వలేక ఇయాల నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు మీద కన్నేసి ఇయాల ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇయాల వచ్చిందో చూసిరు కదా తెలంగాణ రాష్ట్రానికి అంటే కరెంట్ ఇవ్వకుండా కట్ చేసేస్తారట ఎంత అవమానం ఇది తెలంగాణలో రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు రాకుండా చేయడం కోసం తెలంగాణలో ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు రైతులకు ఇవ్వకుండా ఒక్కొక్క కనెక్షన్కి మీటర్ పెట్టి ఒక్కొక్క కనెక్షన్ మీద 30,000 దొబ్బడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ మరి ఇవన్నీ కూడా రేపు మన ముఖ్యమంత్రి గారు సభలో చెప్తాడు తెలంగాణ ప్రజలని బాగు చేస్తుంటే తెలంగాణ ప్రజల కడుపు నింపుతుంటే ఈ నరేంద్ర మోడీ కడుపు కొడుతున్నాడు ఈ కడుపు కొట్టే ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజానికి ఈ మునుగోడు ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాలు మొత్తం కూడా ప్రజలకు వివరిస్తారు.